మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్సీసీ సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల పర్వం దాదాపు ముగింపు దశకు చేరుకోవటంతో ఎస్సీసీ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. ఎస్సీసీ షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12న కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. మార్చి 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించనున్నారు. ఇప్పటికీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగించనున్నారు. నిజానికి గత ఏడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 15న ఎన్నికలు వాయిదా వేశారు. అయితే ఎన్నికలు వాయిదా పడే నాటికి 12 మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్లు వార్డులకు 6563 మంది నామినేషన్లు దాఖలు చేయగా 75 మున్సిపాలిటీలోని వార్డులకు 12086 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ పోలింగ్ ప్రక్రియ 10వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో నిలిచిన ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ అనంతరం మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. ఈ నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల రీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీసీసీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. గత నోటిఫికేషన్ను కొనసాగిస్తూ విడుదల చేయటం ఏంటని మండిపడుతుంది. ఎస్సీసీ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రకటన వెలువడిన వెంటనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తమ పట్టు నిలబెట్టుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయి.